राजीव गांधी अंतर्जातीय विमानाश्रयानी अम्मकानिकी उंचिन केंद्रम तिरुपतिलो बालुडि किड्नाप केसु सुकांतम जनसेन कार्यकर्तलकु कोटि विरालम इच्चिन पवन कल्याण లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు హీరోగా వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వ్యాఖ్యాతగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంటున్నాడు మరోసారి బుల్లితెరపై తన సత్తా చాటడానికి వస్తున్నాడు తన నటనతో డ్యాన్స్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో అంతలా హిట్ కావడానికి ఎన్టీఆర్ కూడా ఓ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సుమారు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు ఈసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోతో రాబోతున్నాడు తాజాగా శనివారం ఈ షోకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారన్న ప్రశ్నకు నేరుగా నో చెప్పకుండా ఇప్పుడు ఇది సందర్భం కాదు అంటూ మాట దాటివేశాడు దీంతో ఆయన అభిమానుల్లో మరోసారి ఆశలు చీరించాయి ఇదిలా ఉంటే తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది ఈ షో కోసం ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్కు ఏకంగా 1.2 కోట్లు తీసుకుంటున్నారని సదరు వార్త సారాంశం ఎన్టీఆర్ ఈ షో కోసం మొత్తం 30 ఎపిసోడ్లు చేయనున్నాడు ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ అక్షరాల 30 కోట్లకు పైమాటే అన్నమాట మరి సినిమాల్లో తన డైలాగ్తో మెస్మరైజ్ చేసే ఎన్టీఆర్ ప్రశ్నలు సంధిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వ వాటా విక్రయించడానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వానికి ఉన్న వాటాను విక్రయించబోతున్నారు భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం 26% వాటా మిగిలి ఉంది సంయుక్త భాగస్వామ్యంలో మిగిలిన వాటాలను విక్రయించి నిధులను కేంద్ర ప్రభుత్వం రాబట్టుకునుంది పెట్టుబడుల ఉపసంహరణ చర్యల ద్వారా 2.5 లక్షల కోట్ల సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న విషయం తెలిసింది దానిలో భాగంగానే దేశంలోని విమానాశ్రయాలపై దృష్టి సారించింది ఇప్పటికే ప్రైవేటు పరం చేసిన హైదరాబాద్లో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రభుత్వానికి మిగిలి ఉన్న వాటాను విక్రయించబోతున్నారు మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పొందుకున్నందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగం సిద్ధం చేస్తోంది భారత విమానాశ్రయాల ప్రతికార సంస్థకి ఈ 4 విమానాశ్రయాల్లో కొంత వాటా మిగిలి ఉంది దీనిని విక్రయించడంతో పాటు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మరో 13 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయనున్నారు గత నెలలో జరిగిన సాధికార సంఘం సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు మోదీ సర్కారు తీసుకున్న తొలి విడత చర్యల్లో అదాని గ్రూపు గత 7 విమానాశ్రయాలను పొందింది ఏఏఐ చేతిలో 100కి పైగా విమానాశ్రయాలు ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏఏఐకి 26% చొప్పున వాటా ఉంది ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదాని గ్రూపునకు 74% వాటా ఉంది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిఎంఆర్ గ్రూపునకు 54% వాటా ఉంది కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వింత ఘటన చోటు చేసుకుంది ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించింది నెట్టింట్లో వైరల్ గా మారింది ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి విజేతలు ఎవరో కూడా తెలిసిపోయింది అయితే ఎన్నికల్లో పలు చోట్ల ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి ఓట్లతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలు నెరవేర్చాల్సిన డిమాండ్ల గురించి ఓట్లతో పాటు స్లిప్పులు వేస్తుంటారు
ఇలాంటి స్లిప్పులు బ్యాలెట్ బాక్సుల్లో వేయడం నేరమని అధికారులు చెప్పినా చర్యలు మాత్రం తీసుకోలేదు. అయితే కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో మాత్రం ఓ వెరైటీ విజ్ఞాపన బ్యాలెట్ బాక్సుల్లో ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని 29వ వార్డులో ఓటర్ల లెక్కింపుకు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సుల్లో వచ్చిన స్లిప్పులు చూసి కౌంటింగ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. తాము ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి కొందరు ఓటర్లు వినతీ పత్రాలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. అదేదో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ ఇతర సమస్యల గురించి వేశారనుకుంటే అది మీ పొరపాటే. తమకు కావాల్సిన లిక్కర్ బ్యాన్లు విక్రయించాలని అందులో ఉంది. నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ లేఖను మొదలుపెట్టి కర్నూలు జిల్లా నంద్యాల మండలం నంద్యాల పురపాలక సంఘము గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి తాగుబోతుల యొక్క విన్నపం ఏమనగా, కొత్త బ్రాండ్స్ సుప్రీం ద్వారా హైదరాబాద్ జంబోలను తొలగించి ఓల్డ్ బ్రాండ్స్ రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్లను అమ్మవలను విన్నపం, లేకపోతే మా యొక్క చివరి ఓటు ఇదే కాగలదని విన్నవించుకున్నాము అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నంద్యాల బ్యాలెట్ బాక్సుల్లో ఇలాంటి చీటీలను చూసి స్థానికులు కూడా నవ్వుకుంటున్నారు. మరి ఈ విన్నపం సీఎంకు చేరుతుందో లేక ఇక్కడితో ఆగిపోతుందో చూడాలి. మొత్తానికి రాష్ట్రంలో తాగుబోతుల కష్టాలను నంద్యాలకు చెందిన వారు చాలా చక్కగా వెలుగులోకి తీసుకువచ్చారని టాక్ కూడా వినిపిస్తుంది. నందికొట్కూరు మున్సిపల్ పోరులో గెలిచిన 7 ఇండిపెండెంట్ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 7 వార్డుల్లో ఇండిపెండెంట్ పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు తమ వార్డుల అభివృద్ధి కోసం అధికార పార్టీ వైసీపీలో చేరారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో 29వ వార్డులు ఉండగా 21 వైసీపీ కైవసం చేసుకోగా ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన 7 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొంది వైసీపీలో చేరడంతో వైసీపీ బలం 28కి పెరిగింది. మేము ఇప్పటికీ వైసీపీ పార్టీనే, జగనన్న పేరు చెప్పుకొని మేము ఓటు వేయించిపోయినాము. కాబట్టి ఎవరు కూడా ఇండిపెండెంట్లు ఇది కాదు. ఇక్కడ వైసీపీ పార్టీ ఎప్పుడు వైసీపీ పార్టీనే, ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా వైసీపీ పార్టీనే. మీరు కావాలంటే మా క్యాండిడేట్లను కూడా మీరు ఒక మాట ఎవరినన్నా అడగండి, వాళ్ళు కూడా చెప్తారు అసలు ఏం జరిగింది, ఎందుకు కంటెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు నిలవలేము ఇండిపెండెంట్గా, ఈరోజు ఇంత విజయాన్ని ఎందుకు చేకూర్చినారు, ఆ వార్డుల్లో తెలుగుదేశం వల్ల ఇదిని ఇది చేయడానికే మేము కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. బై చెప్పాయి ఒక మాట, సీటు మన చేంజ్ అవుతుంది కాబట్టి నేను కంటే నిలబడి మా వాళ్ళు నిలబడమన్నాను. జగన్ చూసి ఓట్లు వేసినారు, సిద్ధార్థ రెడ్డి చూసి ఓట్లు వేసినారు, అందుకే మేము గట్టిగా నిలబడి మా సీటు వైసీపీని మేము సాధించుకున్నాం. 12వ వార్డు జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమే పనిచేసినాం, కానీ మాకి అక్కడ టికెట్ రాలేదు. అందుకని మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి జగనన్న కోసం, సిద్ధార్థన్న కోసం అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఒకవేళ మేము ఇండిపెండెంట్గా పోటీ చేయకుంటే ఖచ్చితంగా టీడీపీ విన్ అయ్యేది. దానికోసమనే మేము ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది, ఘన విజయం సాధించుకొచ్చాం. ఈరోజు అదే పార్టీ నుండి నాకు రాకపోవడం వల్ల నేను అదే పార్టీ చెందిన వాడిని కనుక నేను రెవర్ చేసి నేను గెలుచుకుంటాను. తిరుపతిలో సంచలనం సృష్టించిన ఛత్తీస్గఢ్ బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఆదివారం నాడు తిరుపతి పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. గత నెల 23వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50 యాత్రికులు ఒక బస్సులో బయలుదేరి ఆంధ్రాలో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ 27వ తేదీన అలిపిరి లింక్ బస్ స్టాండ్కు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాత్రి సుమారు 9 సమయంలో అందరూ భోజనాలు చేస్తూ ఉండగా వారి పిల్లలలో ఒకరిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు దర్యాప్తులో అనేకమైన ఆధారాలను అధ్యయనం చేసుకుని లోతుగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాలతో బాలుడి ఆచూకుపై ప్రయత్నిస్తుండగా సదరు తప్పిపోయిన బాలుడు విజయవాడ పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు రాబడి సమాచారంపై సదరు బాలుడిని అక్కడి పోలీస్ అధికారులను సంప్రదించి తిరుపతికి తీసుకువచ్చి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల ప్రమాద బీమా కోసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ప్రమాద బీమా పథకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 1 కోటి రూపాయల విరాళం అందజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ ఆదివారం హైదరాబాద్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు చెక్ను పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకి అందజేశారు. సుమారు 100,000 మంది జనసైనికులు క్రియాశీల సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రి పాలైన చికిత్స కోసం 50,000 వరకు ఈ పాలసీ కింద ఆర్థిక సహాయం అందుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. నేటి నుంచి తెలంగాణలో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ఉపాధ్యక్షులు బి మహేంద్రారెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జన సైనికులందరికీ, క్రియాశీలక సభ్యులందరికీ నా తరపు నుంచి యాక్సిడెంటల్ బీమా కోసం నా తరపు నుంచి 1 కోటి రూపాయలు యాక్సిడెంటల్ బీమా కోసం నా తరపు నుంచి ఈ చెక్ ఇవ్వడం జరుగుతుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ నిలబడినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై హింద్. నెల్లూరు జిల్లా కావలి మండలంలో చెరువులో ఇతకు వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముస్నూరు పెద్ద చెరువులో ఆ గ్రామానికి చెందిన యువకుడు పరుశు హనుమంతు మృతి చెందాడు. పోలీసులు స్థానికులు కథనం మేరకు వివరాలు, ముస్నూరులో నివాసముండున్న పరుశు అంకయ్య లక్ష్మమ్మల కుమారుడు ఆదివారం సరదాగా చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఇంటర్ చదువుకునే హనుమంతు జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడాన్ని తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. ఇటువంటి ఈతగాడు చెరువులో ఈదుతూ మృతి చెందడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై పూర్తిగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అప్పుడు 2 గంటలకు నా కొడుకు నా ఇంటి కడుపు కొన్నాడు. కొనుక్కున్న ఓడిని ఫోన్ చేసి రమ్మన్నారు, గేమ్ ఆట ఆడటానికి రమ్మని తీసుకుపోయారు. మళ్ళీ గేమ్ ఆడిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చాడు. అన్నం తినే ఓడిని తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి సగం అన్నం ఇంట్లో పడేసి బాతులు నాకు ఇంటి బాతులు తగ్గుంటాడు పడేసి ఇంట్లోనే పోయిన తీసుకుపోయి ఈతకాన్ని తీసుకుపోయి ఈతలోనే అక్కడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. పిల్లోడు ఎక్కడ చచ్చిపోయి ముగ్గురు మాత్రం బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ముగ్గురు మాత్రం బయట ప్రెసిడెంట్గా ఉండరు. నా కొడుకు అక్కడే అడుగుతున్నాడు. ఈ మేడం మీద రెండు దెబ్బలు రక్తం కొడుకోదని అది నాకు న్యాయం చేయండి అయ్యా. వాళ్ళ ముగ్గురు పేర్లు పేర్లు లేదు. మా అక్కడ పని చేసే అందరూ వాడు పిలకాయలే, అంటే సోమస్ కాళ్ళే, ఎవరో కాదు, అందరూ సోమస్ కాళ్ళే. వాళ్ళకేమన్నా ఇంతకుముందు గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలు లేవు, కొట్లాడలేవు. అందరూ అరుగు మీద కూర్చొని గేమ్ అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. మాకు తెలుసు మేడం మీద రెండు గాయాలు ఉన్నాయి. ఈత వచ్చు నెల్లూరులో పోయి మన నెల్లూరు జిల్లాలో స్థాయిలో పోయి ఈత కూడా పోయి సెకండ్ ప్రైజ్ కూడా తెచ్చుకోండి. నా కొడుకు హనుమంతరావు నా కొడుకు పేరు. ఈత కూడా పోయిచ్చుండు. ఈతలు ఇంత లోతులో కూడా ఎవరు చచ్చిపోదు సార్. 8 రౌండ్లు తిరిగినాడు, 1 రౌండ్ కానివాడు ఈత రెండు జిల్లా చదువుకున్నాడు. ఇప్పుడు ఓడి మునుగోసి వస్తాడు, చచ్చిపోతాడు. మెడ మీద ఇటు టోపీలు అంటే గుడ్డేసుకొని ఉంటే అది మెడకే ఉంది. ఒంటి మీద బట్ట తీయలేదు, ప్యాంట్ తీయలేదు, అట్టే ఉంది. అది చెప్పులు ఏమంటే చెప్పులు 1 కిలోమీటర్ దూరంలో చెప్పులు ఉన్నాయి. అబ్బాయి వచ్చి 1 కిలోమీటర్ దూరం ఉన్నాడు. ఒక ముగ్గురు మీద ఉంది సార్. మాకు అనుమానం వాళ్ళ దోస్తులే. వాళ్ళని 6 మనీ ఊరికే బెదిరి చేతి అడిగేదానికి ఏం జరిగింది ఏంది. వాళ్ళ ముగ్గురు ఈ నలుగురు వెళ్ళింది చచ్చిపోయిన అబ్బాయి. మా ఇంటికి వచ్చి ఏం అడగల. మళ్ళీ అక్కడ పోయి అబ్బాయి మునిగిపోయిన తర్వాత ఫోన్ ఇంటికి మా అబ్బాయి చార్జింగ్ పెట్టిపోయినాడు. నేను కావాలకు వచ్చిందా ఇంటికి ఫోన్ చేసి అక్క హనుమంతరావు వచ్చాడు అడిగారంట. రాలేదరా మీరు పోయిందని అంటే వాళ్ళు మాట చెప్పిన ఫోన్ పెట్టడం. అందులో మా అబ్బాయి ఒకడు చేలో పిండేసి వస్తా అప్పుడు వస్తా ఉంటే ఇవి పోతా ఉన్నాడు అంట. అదపలో పోతా ఉంటే ఏంద్రని అడిగినప్పుడు ఈ అబ్బాయి అటు హనుమంతరావు నీళ్ళ మునిగిపోయి దొడ్డి కూర్చుంటా అని చెప్పారు అంట. అప్పుడు వాడు బెదిరించిన చెప్పబట్టి నా బిడ్డ దొరికాడు, లేకపోతే వాళ్ళు ఇటు
నా బిడ్ డేటు అది సార్ జరిగింది. ప్రాక్టీస్ చేసినట్టు మీరు భావిస్తున్నారు అబ్బాయిని అంతే సార్. ఇక ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాలు టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలోని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రంలోని దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్ సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్బోర్డులు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చందవర్కే న్యూస్.